సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు మల్లేశ్వరరావు ఏ ఊరండి పాత హేరమండలి పాత హేరమండలమా ఏం చేస్తుంటారు మీరు టైలరింగ్ ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇదే వ్యాపారం చేస్తున్నారు మీరు ఎలా ఉంది ఇప్పుడు టైలరింగ్ పరిస్థితులు ఎలా ఉంది టైలర్లకి టైలర్ అంటే పెద్ద ఇది లేదు సార్ రెడీమేడ్ తీయడం టైలర్లకి లేదు మాకు పెన్షన్ కూడా ఇవ్వకుంటున్నారు సార్ జగన్ గారు మేము పెట్టినా అది టైం వయసు అవ్వలేదు అంటున్నారు ఈ టైలరింగ్ చూసి ఇక్కడ లేదు బతకలేకపోతున్నాం టైలరింగ్ ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది మరి ఇది తప్పించి మేము ఏరియా పనికి వెళ్ళలేము ఏదో రిపేర్లు పాతలు ఏవో వచ్చినా అవి కుడుతున్నాం అంతే ఎలా ఇప్పుడు రెడీమేడ్ల మీద చాలామంది తీసుకొని పండగలకి గట్రా ఎలా వెళ్ళిపోతున్నారు అందువల్ల మీ టైలర్ల పరిస్థితులు సాకు వచ్చింది మరి ఇబ్బంది అయిపోతున్నాం మరి ఎంత రేట్లు కుడుతున్నారు మరి రేట్లు బట్టి మీకు ఏమైనా చెల్లుబాటు అవుతుందా బాగా బస్సు 600 650 ఇస్తున్నారు సార్ 600 650 ఇస్తుంటే మరి దానికి ఎంత ఎంతసేపులో కుడతారు ఒక డ్రెస్ ఎలా లేదన్నా 4-5 గంటలు అవుద్ది టైం 4-5 గంటల్లో కొడతారు దానికి రోజు ఒక డ్రెస్ డ్రెస్ అవుద్ది అంతే ఇంకా ఎక్స్ట్రా కుట్టలేము కుట్టు ఎంత దీనిలో కుట్టడం కూడా మీకు ఆ ఇబ్బంది తక్కువ రేట్లు రావడం మీకు సరిపోవట్లేదు అంట మరి టైలర్కి మరి జగన్ అన్న డబ్బులు వేస్తున్నారంట ఎంతవరకు నిజమంట వచ్చాయి సార్ 2 సార్లు నాకు వచ్చాయి 3వ ఫస్ట్ సారి పెడితే నాకు రాలేదు అంటే రోడ్డు మీద మిస్సన్ ఉంది నీకు ఇవ్వము అని అన్నారు మరి తర్వాత మీకు ఎలా ఇచ్చారు తర్వాత ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళి నేను ఫోటో తీసుకుంటే నాకు పెట్టారు అంటే ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని అది టైలర్ చేయలేదు మావాడు అతను వాళ్ళకి ఇచ్చారు 2వ సారి ఇక్కడ డైరెక్ట్గా వచ్చి తీశారు మేము టైలర్ ఇప్పుడు ఏది రాని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మేము 24-30 సంవత్సరాలని ఇదే పని చేసుకొని నమ్ముకొని ఉంటే మాకు ఇవ్వడం లేదు మరి అప్పుడు మరి సచివాలయంలో కానీ గ్రామ వాలంటీర్లు కానీ చెప్పినా ఎండడం లేదు సార్ ఎండరు మీరు చెప్పినా మా వాళ్ళు కాదయ్యా అని అంటున్నారు అదేంటి మరి గ్రామ సచివాలయం అంటే ఒక వెన్నుపూసలు అంటే గ్రామానికి ఒక సర్పంచ్ టైప్ తిరుగుతాను తెలుసా తిరిగినా మా అవ్వదు రోడ్డు మీద మెషిన్లు పెట్టుకుంటా ఉద్దేటి అంటారు అంటే చీనీరు పెట్టి వాళ్ళు ఇవ్వడం లేదు ఇప్పుడు ఇలా నేరుస్తారు వాళ్ళకి ఒక బడ్డి ఉన్నా ఏది ఉన్నా వాళ్ళకి తీసేస్తున్నారు అంటే ఇప్పుడు అలాగా ఏదో చిన్న టైలరింగ్ రిపేర్లు కుట్టుకున్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంతే సీనియర్లు ఎప్పుడు నుండో మీరు ఇదే వృత్తి ఇదే వ్యాపారం మాకు లేదంటున్నారు మరి అలాగే ఇప్పుడు జగన్ అన్న వచ్చాక మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ అందుతున్నాయట కదా అందులో మీకు మీ ఆడవాళ్ళకి ఏమైనా అందుతున్నాయి ఆడవాళ్ళకి అందుతాయి సార్ ఏంటి అందుతుంది ఇది 15,000 15,000 మా మేము ఓసీ కదా 15,000 ఓసీలకు తక్కువ ఇస్తారా మరి అలాగే ఇప్పుడు మరి అందరూ వల్ల మీకు మంచి జరుగుతుందంటే మంచిదానికి ఉపయోగిస్తున్నారా లేకపోతే చెడుదానికి ఏమైనా ఉపయోగిస్తున్నారు అంటే మంచిదానికే ఏదైనా వచ్చింది ఇప్పుడు ఇస్తానంటే ఇవ్వడలే అనలేదు మా ఆవిడకి 3 సార్లు వచ్చింది అది మరి చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఆ ఇచ్చిన డబ్బులన్నీ తాగుడికి ఇలా వీటికి ఉపయోగపడతారు పారం పోగులు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన కొందరు వినియోగించడం లేదు అంటే మరి పారం పోగులు అయిపోతున్నారు వాళ్ళు ఏడు కుర్రోలు అనగా వాళ్ళు డబ్బులు దేనికి వినియోగించడం లేదు అలాగే వృధాగా ఇచ్చట్లే ఉన్నారు సార్ వాళ్ళకి మరి దేనికి వాళ్ళు ఏ పని చేయరు చెప్తుంటే సరైన పని సవ్యంగా చేయడం లేదు ఏది చెప్పినా కేర్లెస్ చేస్తాంలే మరి అలా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఉండేటప్పుడు ఇలాంటివి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇవే వాలంటీర్లు లేరు అవులు చెయ్యాలంటే చేయడం లేదు లేదు అప్పుడు ఇప్పుడు జగన్ పెట్టాడు కాబట్టి వీళ్ళు చెప్పే వీళ్ళు చేయాలి కదా మరి ఇప్పుడు ఇక్కడ మన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఎవరైనా మనకు ఆదుకోవడం వీళ్ళు చెప్పిన వాళ్ళ మాట కాదు వాళ్ళు ఎప్పుడు ఎంతవరకు రాలేదు మన ఎంతవరకు రాలేదు ఎర్మన్ ఎమ్మెల్యే రెడ్డి శాంతం వస్తుంది ఏదో చెప్పేసి వెళ్ళిపోతుంది అంతే ఇప్పుడు వస్తుంది అదే ఎప్పుడైనా వచ్చి ఒక నెలకు ఒకసారి వచ్చి కనిపించడం కదా అవుతుంది వస్తుంది ఆమె పరిపాలన నెలగొందంట మరి ఆమె పరిపాలన అంటే పెద్ద ఇదే లేదు సార్ వస్తుంది ఏదో 2 మాటలు చెప్తుంది వెళ్ళిపోతుంది అంతేగాని పెద్ద పరిపాలన విధానంలో డెవలప్మెంట్ చేయడం కానీ డెవలప్మెంట్ లేదు మన రోడ్లలోను కానీ మన రోడ్డు కూడా ఏటే బాగు చేశారు ఏటే రోడ్లు ఎక్కడా లేదు మరి ఎలా ఉందంట ఇప్పుడున్న పరిపాలన విధానంలో మరి సమస్య విధంగా రేట్లు కూడా పెరిగాయట కదా రేట్లు అన్నీ పెరిగాయి ఇప్పుడు ఇప్పుడు నూనె డబ్బా ఇప్పుడు ఎంత ఉండేది సార్ ఇప్పుడు ఎంత ఉంది
2000 ఉంది ఇప్పుడు 100 డబ్బా అప్పుడు ఎంత కొనాలి ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు 150 రూపాయలు అప్పుడు 160 150 ఇప్పుడు ఎంత అప్పుడు 80 రూపాయలు 70 రూపాయలు కొనాలం అప్పుడు కదే ఎక్కువ రేట్ ఇప్పుడు 200 కూడా మా నయింది పేదోళ్ళ అటలు మేట కొన ఒక ఇప్పుడు 400 చేస్తాం ఆయిల్ ప్యాకెట్ నువ్వు 200 కి ఇస్తే నీకు ఇంకేట ఉంటది అంతే కదా చెప్పండి మరి ఇది కేంద్ర ప్రభుత్వం నుండి పెట్టింది అంటున్నారు కదా కొంతమంది ఏది కేంద్రం నుండి ఏట వస్తుంది ఏమీ రావట్లేదండి మాకు మరి ఇంత ముందు జగన్ అన్న ఇప్పుడు ఇంత ముందు చంద్రబాబు నాయుడు ఉండేటోడు రేషన్ కార్డులు రేషన్ ఉండే వాళ్ళకి రేషన్ బాగా ఇచ్చేవారట కదా మరి ఇప్పుడు జగన్ అన్న అలాంటిది ఏటోట్లేదా ఇప్పుడు వేస్తున్నాడు రేషన్ ఎందుకు ఇవ్వడం లేదు సెంటర్ సెంటర్ ఇప్పుడు సెంట్రల్ వచ్చింది మనకు వస్తుంది కోట ఇప్పుడు జగన్ ఇప్పుడు డబ్బులకి ఇచ్చాడా అది లేదు రెండు ఇచ్చాడు ఇప్పుడు ఒకటే వస్తుంది మరి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు బియ్యము తర్వాత పప్పు తర్వాత ఉప్పు ఇవన్నీ ఇచ్చారట కదా అప్పుడు ఇచ్చారు ఇప్పుడు పప్పు వస్తుంది పప్పు వస్తుంది ఇప్పుడు ఇవ్వట్లేదు కదా ఇస్తాను పప్పు మరి ఇప్పుడు జగన్ అన్న ఇప్పుడు సన్న బియ్యం ఇస్తాను అన్నారు కదా అవి ఇవ్వట్లేదు సన్న బియ్యం రైస్ మామూలు రైస్ అప్పుడు సన్న బియ్యం అని అన్నాడు కానీ జగన్ మరి లేదు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే ఇంకా మాకు మనకి మెరుగ్గా ఉంటుంది అంట ఇప్పుడు ఏది వచ్చినా ఆవిడ చేయలేడు సార్ ఇప్పుడు అప్పులు పుల్లు కొన్నాయి ఆవిడ వచ్చినా జగన్ ఇప్పుడు ఇచ్చినవి అందుతాను బోల్డ్ మందికి కానీ ఆడు ఇవ్వలేదని తిట్టడము చేయడం చేస్తున్నారు అంటే ఇప్పుడున్న పరిపాలన విధానం బాగుందంట పర్వాలేదు